ప్రస్తుతం పార్టీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. జగ్గపేట ఎమ్మెల్యే గారు సామ్నేని ఉదయభాని కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి అపూర్వమైన స్పందన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర జరిగింది. వేలాది మంది బస్సు ముందు బస్సు వెనకాల నడుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి, విచ్ఛిన్నీకరణ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కుట్రగా భావిస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు తప్పకుండా కుట్ర పని ఏదో రకంగా దీన్ని ఈ యాత్రను అడ్డుకోవాలని చెప్పి ఒక ప్రత్యేకంగా ఆయన ఒక షూటర్ని ఏర్పాటు చేశాడు. నిజంగా వాళ్ళు రాయి విసిరిది కాదు, ప్రొఫెషనల్గా రాళ్ళు ఎవరైతే వేసేదానిలో దీనిలో ప్రావీణ్యత ఉందో ఒక ఎయిర్ గన్ లాంటిది ఏర్పాటు చేసి మరి పక్కన ఇద్దరు గన్మెన్లు ఉన్నారు, ఒక పక్క ఎంపీ గారు ఉన్నారు, ఒక పక్క మేమున్నాం, సెక్యూరిటీ ఉంది, వెనకాల ఎమ్మెల్యేస్ ఉన్నాం. మేమంతా కూడా మేము చూస్తుండగానే తప్పని సౌండ్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే గురి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కంటి పైన తగిలింది. నిజంగా దీని మీద పూర్తి విచారణ జరపాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా దీని మేము ఫిర్యాదు చేస్తాం. తప్పకుండా దీని వెనకాల తెలుగుదేశం పార్టీ కుట్ర, చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తి ప్రమేయం తమకేమీ లేదు, ఇది కేవలం ఎన్నికల స్టంట్లో భాగమైన విమర్శలు కూడా టీడీపీ చేస్తాం. దాన్ని అసలు ఎన్నికల స్టంట్గా చేయవలసిన పని ఉందని మాకు బ్రహ్మాండ స్పందన ఉంది. మాకు అసలు బస్సు యాత్ర మొదలు పెడితే వేలాది మంది తరలి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇవాళ అటువంటి తరలి వచ్చే టైంలో మాకు మేము యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇవాళ కావాల్సిన నాటకాలు ఆడవలసిన పని లేదు. అపూర్వమైన ప్రజాస్పందన ఉంది మాకు. ఎవరు ఊహించినటువంటి సంఘటన ఇది, ఎందుకంటే 2019 ఎన్నికల ముందేటటువంటి ఘటన చూసాం, 2024 ఈ ఘటన, దీన్ని ఎట్లా చూస్తారు, ఎందుకు ఇంటెన్షనల్గా ఈ అటాక్ చేస్తారు? కావాలని ఇంటెన్షనల్గా యాత్రను అడ్డుకోవాలి. ఇవాళ యాత్రను అడ్డుకుంటే, ఇవాళ ప్రజాదరణ లేకుండా చేయాలని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకుంటే యాత్ర అయిపోతుంది అని చెప్పి కుట్ర. చెప్పండి, మీరు పక్కనే ఉన్నారు కదా ఆ టైంలో, మీరు కూడా సీఎం గారు వెంటనే ఉన్నారు, అసలు ఏం జరిగింది ఆ పర్టికులర్ టైంలో, మీరు ఏం చూశారు, ఏం జరిగింది? అంటే ఆ ఏరియా వచ్చేప్పటికి అది స్కూల్ గోడలాగా ఉంది, అది పక్క కూడా జనం కూడా పెద్దగా లేరు. అక్కడికి వచ్చేసేప్పటికి టప్ అని ఒక సౌండ్ వచ్చింది, ఆ సౌండ్ అవుతుందో బొమ్మన వచ్చేసేసి ఇప్పుడు సార్ తిరిగాడు ఇది టేప్కి వద్దామని తగలడం తగలడం, అది తగిలి మళ్ళీ ఎలంపల్లి సినిగారి తగిలింది. మళ్ళీ వచ్చి ఆయన కూడా కన్నుకి స్టోనా లేకపోతే ఎయిర్ గన్ ఏదో కూడా ఆరోపణ చేస్తున్నారు, ఒకవేళ అలాంటిది ఏమైనా వాడారని మీరు అనుకుంటూ ఉన్నారా ఆ టైంలో? సీఎం గారు ఏమన్నారు? ఇంకా అసలు మా కళ్ళు బయర్లు కంపే కానీ ఇంకా టైం కూడా అంత కళ్ళు తిరిగి పడిపోయాడు. మేము అందరం పట్టుకున్నాం, చూసారా ఏమొచ్చిందో చూసారా మీరు తలకి ఏం తగిలిందో? ఆ స్పీడే బయ్యిన అంటే ఆ స్పీడే వచ్చింది, కానీ ఇంకా ఏమనేది ఇంకా మేము చూసేపాటికే సార్ తగిలే ఉంది. అది ఘటన అలాంటిది ఎదురైంది ఆ టైంలో ఎలా? అసలు అదే మంచి స్పందనతో సార్ కూడా అంతసేపు అక్కడ నుంచి కూడా అసలు దిగుతానని కూడా అనుకోకుండా మామూలుగా వస్తూనే ఉన్నాం. ఆ తట్టుకోలేక ఉక్రోశంతో చేసిందే కానీ ఇది ఇంకో రకంగా అయితే కాదు. అదన్నీ కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు నిద్ర తీస్తానన్నారు, చూద్దాం రాబోరు. ప్రస్తుతం పామర్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కూడా ప్రస్తుతం సార్ ఏంటి ఎలా చూస్తారు అసలు ఈ ఘటన పూర్తిగా మీరు ఎలా పరిగణిస్తూ ఉన్నారు? ఏంటో ఒక ఓర్వలేని తనంతో, ఎందుకంటే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. విజయవాడ రాగానే బ్రహ్మాండంగా ప్రజలు ఆదరించి బ్రహ్మరథం పడితే అది ఒక ఏదో వార్చలేని తనంతో అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన పనిగానే మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో, మేము కూడా చూసాం, నేను కూడా అక్కడే ఉన్నాను, విజయవాడలో ఎంటర్ అయిన వెంటనే వేలాది మంది ప్రజలు బ్రహ్మరథం పడితే అది తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా కానీ ఈ రాష్ట్రంలో మొన్నటి వరకేమో ప్రజల మీద ఒక శాడిజం చూపించారు, ఏదో వాలంటీర్ల మీద, లేకపోతే పెన్షన్లు ఇవ్వడానికో, లేకపోతే ఇంకొకటి